ఈ డబ్బు అనేది చాలా అట్రాక్షన్ అనేది చాలా మంది వింటూ ఉంటారు మీరు కూడా చాలా వీడియోస్ నేను మీ చూస్తున్నాను సో ఈ డబ్బు మనకి ఎలా వస్తుంది ఏంటి అంటే మనం చాలా ప్రేమించాలి అని లైక్ అలా బాగా చెప్పారు అసలు డబ్బును ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా బోలుడు మంది ఉన్నారండి ఇప్పుడు ఓకే పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఉంటారండి పెద్ద వాళ్ళని తీసుకుందాం ఫస్ట్ మన సబ్జెక్ట్ లో ఏదైనా ఉన్నత స్థాయి పెద్ద వాళ్ళు ఉంటారు కోటి వాళ్ళు డబ్బుని చేతులు బట్టి ఇవ్వడమో ఇలాంటివి ఉండవు కానీ వాళ్ళు రూములు ఏం చేస్తారని మీకు తెలియదు నాకు తెలియదు నీకు తెలుసా నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు కని ఒక ఎయిమ్ ఉంటుంది వాళ్ళ రూములు ఎలా చేయాలి దాన్ని ఏం పద్ధతిలో ఉన్నాయంటే నేను ఏం చేస్తానని ఎవ్వరికి తెలియదు ఈ లోకి వచ్చిన తర్వాత నాకని కొన్ని సీక్రెట్లు ఉంటాయి నాకని ఉన్నాయి నేను రూమ్లో ఏం చేసుకుంటానని అదే పేదవాడు ఉంటాడు ఎత్తుకోండి ఇప్పుడు ధనవంతుడు అతను వచ్చి అన్ని ట్రాన్స్ఫర్లు అవుతది పిఎల్ ఉంటారు వాళ్ళ అకౌంటెంట్లు ఉంటారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కానీ ఆ డబ్బు ఆయనకు కోట్లో కోటీస్ పెట్టు పోతూ పోతూ అంటే అతను రూములు ఏం చేస్తున్నాడు అది ఎవరికి తెలియదు డబ్బును ఖచ్చితంగా ప్రేమించే తెరతాడు అతని పాకెట్లో డబ్బు ఉందే లేదని మీకు ఎవరికి తెలియదు ఆయనకైనా ఒక నెంబరు ఒక డబ్బు ఏదో ఒక లోపల పెట్టుకుని ఉంటాడు ఖచ్చితంగా ఉంటుంది లేనివాడే ఉండడు అందువల్ల డబ్బు 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 డబ్బుకి తీసుకెళ్తుంది పేదవాడు ఉంటాడు కొంత మిడిల్ క్లాసులు ఉంటారు వస్తుంది డబ్బు అటు పట్టుకోవడం అది దాన్ని చూడని కూడా చూడరు కనీసం అక్కడ ఏముంది అని కూడా చూడరు అది వచ్చింది అది పోయింది అది వచ్చింది ముప్పై వేల ఈ నెలకు ముప్పై వేలు వచ్చిందా ఆ పోయింది బడ్జెట్ ఇక్కడ రెడీగా ఉంటుంది ఇచ్చేస్తారు అంటే ఆమెను గౌరవించిన విధానమే తెలియదు రావడం అటు పంపించేసినారు మరి ఇక్కడ మనకి మర్యాద లేదే మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారండి మీరు మీ భర్త ఒక ఫంక్షన్కి వెళ్తారు మీ మరిది వాళ్ళ భార్య వాళ్ళు వస్తారు రెండు ఫ్యామిలీలు పోతున్నారు ఒక ఫంక్షన్కి ఇద్దరికి ఇన్వైట్ చేశారు ఒక ఫ్యామిలీ మీ బంధువులు పోతే మీ మర్దిని మీ మర్ది బా భార్యని బ్రహ్మాండంగా ఆహ్వానం పలుకుతున్నారు ఎవరు ఆ కుటుంబం మిమ్మల్ని పిలిచిన వాళ్ళు మీరు మీ భర్త పోయినప్పుడు ఆ రండి ఆ పో కూల్ డ్రింక్స్ తగ్గండి అనేసి అక్కడ చెప్పేసినారు మీతో మాట వర్స్కి వాళ్ళని మాత్రం చీలు పట్టుకొని తీసుకుపోతున్నారు వాళ్ళకి మీకు ఏం తేడా అక్కడ అంటే మీరు అన్ఎంప్లాయ్ వారు వచ్చి ఎంప్లాయర్ వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ మీద ఏదో అంటే జీతం వస్తున్నది వాళ్ళు బాగున్నారని ఒక ఆలోచించి వాళ్ళ గౌరవం పెద్దగా బదువుతున్నారు వాళ్ళు తీసుకెళ్లినారు మీరిద్దరికి ఇప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళని అలా బలంగా ఆహ్వానించి తీసుకెళ్తూ ఉన్నవారు కాబట్టి అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది నిరాశ పడుతుంది అక్కడ ఒక మంచి ఎట్లా అంటే బ్యాడ్ గా ఫీల్ అయిపోతుంది ఎందుకరా ఇక్కడికి వచ్చాము ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసి కూల్ డ్రింక్స్ వాళ్ళకి మాత్రం వాళ్ళే బంధువులు ఎత్తిపోయి వాళ్ళకి ఇచ్చి కూర్చో చాలు మీరు పోయి తాగండి అన్నారే కానీ ఏదో అక్కడ ఉన్న వాళ్ళు తెచ్చి మీకు ఇస్తున్నారు ఆ కూల్ డ్రింక్స్ చేతులు పట్టుకుంటే కానీ తాగాలని బుద్ధి రాదు మీకు ఎక్కడో ఒక దగ్గర పెట్టేసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళబోతామా ఇక్కడ మనకి మర్యాద లేదు కదా అక్కడ గౌరవం లేదు కదా అక్కడ ఉంటారా మీరు ఉండరు అండి అది రూల్ అది గౌరవం లేని చోట ఎవరైనా ఉండరు డబ్బు మాత్రం ఎలా ఉంటుంది నీ దగ్గర డబ్బుని ప్రేమించే విధానం ఉంది గౌరవించే విధానం ఉంది చూడు ఒకసారి చూడు ఉన్న దానికి ఒకసారి థ్యాంక్స్ చెప్పు ఓకే నీ దగ్గర ఏదో కొంత ఉంటుంది ఆ కోట్లు కోట్లేముండదని దీన్ని చెప్పాలనా అనేవాళ్ళు కొంత ఉంటారు అంటే కోట్లు వస్తేనే చెప్తావా నువ్వు ఉన్నది గౌరవించినప్పుడు ఇంకో వస్తుంది అండి నీ దగ్గరికి డబ్బుని ఎలా గౌరవించాలి ఎస్ డబ్బు వచ్చినప్పుడు చూడు పట్టుకో ఒక పప్పి తీసుకో ఏముండదు ప్రేమతో డబ్బు వచ్చింది కదా ముద్దు పెట్టాలండి ఏంటండి నిన్ను నువ్వు గౌరవించుకునే విధానమే నీకు తెలియదు ఇంతవరకు ఇప్పుడు మీరు ఇప్పుడు అందంగా తయారయ్యారు ఇంతసేపు ఎక్కడ తయారయ్యారు మేకప్ రూమ్ లోయారయ్యారు అద్దం అద్దంలో ఇప్పుడు ఒక మేధావి ఒక అందగతి తెలివైన అమ్మాయి మంచి బుద్ధి అందగతి అక్కడ నిలుచుకుని చూసారా 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 అంటే చూసారు ఎవరు నేనే ఎస్ మీరే కనీసం ఎలా ఉన్నావా అని మాట్లాడాలా నీతో అండి అర్థం ఎక్కడ ఉంది అద్దం మధ్యలో మాత్రం ఉంది నువ్వే నిలుచుకుని ఉండేది నీ ప్రతిబింబం కదా ఏమే జ్యోతే ఎలా ఉన్నావు ఏమి ఎంత అందంగా ఉన్నా కనీసం ఒక్కసారైనా గౌరవించావా అడగవు ఇప్పుడు బయట వచ్చేసారు మేకప్ రూమ్ నుంచి బయట వస్తావు ఉంటే లేదు ఇక్కడ ఇప్పుడు మీ ఇంట్లోనే అనుకో ఇక్కడ స్టూడియో గురించి చెప్పలేదు మీ ఇంట్లో మేకప్ చేసుకున్నారు బాగా హ్యాపీగా మీరు స్టూడియోకి రావడానికి బయట వచ్చింది మీ భర్త బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాడు మీరు బయటకి ఎంటర్ వస్తున్నారు బయట పోవడానికి ఏయ్ జ్యోతి ఏందబ్బా దబ్బా ఎంత అందంగా ఉన్నాయి ఈ లో నువ్వేనా ఇది అన్నప్పుడు ఒక నవ్వు వస్తుంది అండి మీకు ఉన్నట్టుండి జ్యోతి ఎంత అందంగా ఉన్న ఈ డ్రెస్ లో అన్నప్పుడు పక్కమైన ఒక నవ్వు వస్తుంది చిరునవ్వు చిన్న నవ్వు వస్తుంది అది ఎవరు నవ్వింది జ్యోతి నవ్వింది జ్యోతి కాదు నీ ఇన్నరమైంది నువ్వు ఎప్పుడైనా చెప్పి కదా జ్యోతి బాగున్నావా ఇంత అందంగా ఉన్నావా నువ్వు చెప్పుంటే ఉంటే అక్కడ నీ ఫీలింగ్ నీకు ఉంటది నువ్వు చెప్పా నీ భర్త చెప్పాడు ఇప్పుడు డ్రెస్ చూసి ఈ మేకప్ నువ్వు చూసి అందంగా ఉన్నావు జ్యోతి అన్నప్పుడు ఒక పక్క అనే ఒక నవ్వు వచ్చింది చిరునవ్వు అది ఎన్నర్మైండ్ ఆనంద పడింది అది అందుకని మిమ్మల్ని మీరు ప్రేమించుడు కొన్నాళ్ళు ప్రేమించు అర్థవేళనే నీ చెప్పు నీ గురించి నువ్వు చెప్పు చూడు ఆ ప్రేమకున్న విలువ ఎంత నీకే తెలుస్తుంది అప్పుడు పట్టుకుంటావు డబ్బుని గురించి నువ్వు ఓహో మనుమల్ని మనం ప్రేమిస్తే ఇంత ఇదే ఇంత నవ్వా ఇంత ఆనందమా ఇంత సుఖమా ఇంత సంతోషమా అనేది నీకే తెలియజేస్తుంది ఎవరు నీ ఇన్నర్ మైండ్ అప్పుడు చెప్తాది ఆహా ఎన్నాళ్ళ తర్వాత నన్ను గుర్తించావే నిన్ను నువ్వు గుర్తించలేదండి అందువల్ల మీరు ఎక్కడెక్కడో తిరుక్కుంటూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే నీళ్ళు ఉన్న టాలెంట్ తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎవరు నిన్ను గురించి నువ్వు గొప్పగా చెప్పలేదే ఎక్కడ చెప్పలేదు నువ్వు కనీసం ఒక్క మాట కూడా వాడు ఆమె ఆక చాలి చాలు ఇలా తక్కువ చేసుకుంటున్నావు అట్లా కాదు వాళ్ళ ధనవంతురాలు వాళ్ళకన్నా ధనవంతరాలు నేను అవుతున్నాను కూడా అయిపోయినాను నువ్వు చెప్పుకో అబద్ధం అని అనుకోకూడదు దాన్ని నీ తో బయట రావాలంటే నువ్వు చెప్పుకోవాల్సిందే చూడు అలాగానే డబ్బును కానీ వచ్చినప్పుడు ఉన్న ఒక్కసారి థ్యాంక్స్ చెప్పు ఒక ముద్దు పెట్టు ఓకే ఆనందపడతాది లక్ష్మీదేవుడు డబ్బు ఎవరు లక్ష్మీదేవి ఇక్కడ నువ్వు ఒక ముద్దు ఆహా అంటే ఆహా ఎన్నత గుర్తిస్తున్నాడు రా ఆ వేడి దగ్గరికి పోవాల్సిందే పది రోజులు నువ్వు ప్రేమిస్తేనే ఉండు స్టార్ట్ అవుతాది యోగం నీ యోగం స్టార్ట్ అవుతుంది గౌరవం ఉన్న చోట ఏమి చెప్పాను ఇంతకు ముందు గౌరవం లేని చోట నువ్వు అక్కడ కూల్ డ్రింక్స్ కూడా తాగలే మీ భర్త భర్త అన్నా సరే వచ్చేసినా ఉండిపోదాం లేనుకునే పీలింగ్తో ఉండే నీకు మాత్రం కన్నీళ్ళు వచ్చేస్తున్నది మర్ది బారికి మర్దికి మాత్రం అంత విలువైంది వాళ్ళకన్నా ముందుకు పుట్టిన వాళ్ళు మేము ఇంట్లో పెద్ద కోడలు పెద్ద కొడుకు కదా మాకు గౌరవం లేనిది ఏంది ఇక్కడ ఏమనేసి ఆ కూల్ డ్రింక్స్ ఎక్కడ పెడతావు మీ భర్తకి కాల్ చేసుకుంటారు రాంట రంట అని మిల్లింగ్ పిలుచుకున్నాను పదంబ ఇంటికి ఏమైంది జ్యోతి అంటే రా ఇంటికాడ చెప్తాను పదంబా ఆయనకన్నా ముందు నువ్వు లక్కి ఎందువల్ల అగౌరవం మర్యాద లేదు అక్కడ అదే విధంగా డబ్బుకు కూడా ఏదైనా సరే అండి గౌరవం ఉన్న చోట ఖచ్చితంగా మక్కమ్ వేస్తుంది నువ్వు ప్రేమించు డబ్బునే ఉన్నదానికి థ్యాంక్స్ చెప్తానే ఉండు వస్తానే ఉంటుంది ఇంకా గౌరవించు పెట్టుకో ముద్దు పెట్టు లెక్కేసుకో ఉన్నదాన్ని ఒక చూరు కూర్చో కనీసం ఇటు చేతులతో ఏళ్ళలో పట్టుకుని ఇట్టిస్తారండి కొంతమంది ఏంది ఇట ఇటు కత్తిరించినట్టు అట్టిస్తారు ఎంత బ్యాడ్ అంటే అది అసలు అది చాలా బ్యాడ్ అండి అలా ఇవ్వకూడదు చేతి మత్ ఈ అన్నం కూడా కొంతమంది తింటారు ఇటు ఎత్తుకొని ఇటు ఏళ్ళు ఇట్లా లేపుతారండి ఎట్లా ఇట్లా పెట్టుకుంటారు అన్నాలు కూడా ఒక పాట తప్పుతాది కొంతమంది ఎత్తుకొని ఇట్లా కూడా లేపుతారు కొంత నేను రకరకాలుగా చూశానండి అలా కాదు మొత్తం చేతులు ఎత్తి ఇట్లా పెట్టాలి నోరు అన్నం కూడా పెట్టాల్సింది డబ్బును కూడా అన్ని వేళ్ళు పట్టాలి డబ్బు గౌరవం నీది ఈ వేళ్ళు మొత్తం పడాలి ఆమె మీద గౌరవం అన్న చోట ఆమె ఖచ్చితంగా వచ్చేదండి ఒక మా ఫాదర్ చనిపోయినప్పుడు ఒక్క రూపాయికి లేనివాడిని నేను ఒకే రూపాయి చనిపోయినాడు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ ఒక్క రూపాయి లేనివాడిని సాగు ఎత్తేది అనుకుంటే నా దగ్గర ఏం లేదు ఇప్పుడు ఎంత ఉంది అదంతా కొన్ని విషయాలు బయట రాదండి అదంతా అది నా పర్సనల్ కదా అటువంటి వాడు ఈ స్థాయికి వచ్చాను అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వమణి బాబు అనేది తెలుసు డబ్బును ప్రేమించే విధానాన్ని తెలుసుకున్నాను నన్ను నేను ప్రేమించే విధానాన్ని తెలుసుకున్నాను ఈ దేనినైనా ప్రేమిస్తే ఏదైనా సాధ్యము ఏదైనా మన దగ్గరకు వస్తుంది అనే విధానం తెలుసుకున్నాను అన్ని సాధ్యమే నువ్వు ఇచ్చిందే తిరిగి పొందపడతావండి నువ్వు ఏదైతే ఇస్తావో అది తిరిగి నీకే డబ్బుని చాలా బాగా ప్రేమించాలి అని దాన్ని ముద్దు పెట్టుకోవాలి అని చాలా రకాలుగా చెప్పారు ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే డబ్బు అనేది రకరకాలుగా ఉంటుంది మనకి ధన రూపేన కనిపిస్తూ ఉంటుంది బంగారం రూపంలో కనిపిస్తుంది వెండి రూపంలో డబ్బుకి సంబంధించిందే కదా ప్రాపర్టీ రూపంలో కనిపిస్తుంది ఇప్పుడు మీరన్న కూడా దానికి వర్తిస్తాయా అన్నిటికి వర్తిస్తండి ఇప్పుడు డబ్బు ఈ గోల్డ్ వచ్చిందంటే ఎలా వచ్చింది గోల్డ్ కొనాలంటే డబ్బు ఇస్తేనే గోల్డ్ ఇస్తాడు ఇప్పుడు ఈ చీర కొనాలంటే డబ్బు ఇస్తేనే కదా ఇస్తాడు దీనికి ముఖ్య కారణం ఎవరు డబ్బే డబ్బే ఒక ప్రాపర్టీ కొనాలన్నా ఒక బిల్డింగ్ కొనాలన్నా ఒక ల్యాండ్ కొనాలి ఏదైనా ఉన్నాయి డబ్బు ఇస్తేనే అది నీకు సొంతం అవుతుంది కాబట్టి డబ్బే కారణం ప్రధానం కాబట్టి డబ్బును ప్రేమించే విధానం నేర్చుకో నువ్వు ఏది కావాలని నీ దగ్గరికి వస్తుందండి నువ్వే కొంటావు ఎవరే కొంటారు మధ్యలో మళ్ళీ ఏం నేను ఊహించుకోమన్నాడు నిన్ను నమ్ముకో ఊహించుకో పంద అంటున్నాడే అంటే ఏంది ఇది అనుకుంటారు ఎలా వస్తుంది ఊహిస్తావు అనుకుంటారు ఎప్పుడు నువ్వు ఫస్ట్ గారు రా ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము నిన్ను మాత్రం నువ్వు నమ్ముకోవాలి ఖచ్చితంగా నేను సాధిస్తాను నా వల్ల అవుతుంది అని ఎప్పుడైతే బలంగా నమ్ముతావో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది నీ యొక్క నాడి నాడి ప్రతి కణము అణువు ఉప్పొంగుతుంది నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆహా ఎన్నాళ్ళ తర్వాత నన్ను జ్యోతి బాగున్నావని అంటున్నావు ఎన్నాళ్ళ తర్వాత గుర్తించావే ఇంకా నీకు ఇస్తా నన్నే టాలెంట్ నీలో ఉన్న గొప్పతనాన్ని బయట పెట్టి మొత్తాన్ని తీసుకొచ్చి పెట్టేది నీ ఇన్నర్ మైండే ఎవరో కాదు తీసుకొచ్చి ఇచ్చేది ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యేది మన మైండ్ అండి ఆ శక్తితో మనం పుట్టుకతో ప్రతి మానవుడైనా జీవరాశి అయినా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే వచ్చాం ఇప్పుడు జీవరాశులు ఉన్నాయి అవి ఆహారం రేపు డబ్బు కావాలి ఎల్లుండికి ఆహారం కావాలని తయారు చేశాడు పెట్టుకుంటున్నాయి లేవు కదా హాయిగా పడుకుంటాయి పొద్దున ఇప్పదు లేసిన పశువులు అయినా సరే ఇప్పుడు పక్షులు ఉంటాయి చెట్ల మీద ఉంటాయి హ్యాపీగా పోతాయి తినేసి వస్తాయి ఆ మైండ్ ద్వారా తెలుసు వాటికి ఈ దిక్కున పోతే మనకి ఆహారం ఉంది అని ఆ విశ్వశక్తి ఆ మైండ్ ద్వారా తెలియజేస్తుంది మనకి మన బాడీలో మొత్తం చక్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు మేజర్ చక్రాలు ఒక ఏడు ఉన్నాయి ఆ చక్రాలు కూడా ఓపెన్ అయ్యే వచ్చిన బెడ్లో ఇప్పుడు కావాలంటే ఎగ్జాంపుల్ చిన్న పసిపాపులు ఉంటారు చూడండి పాలు ఇచ్చి నువ్వు పండబెట్టేవి పాలిచ్చేసి పసి పిలికలు ఉంటారు కదా పడుకొని పైన చూస్తూ కాళ్ళు ఆగిస్తూ ఆడిస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంటారు పైన చూస్తూ కింద చూడరు సైడ్ కూడా చూడరు విశేషశక్తి వింతలు చూపిస్తూ ఉంటుంది ఆ బెడ్కి ఆ కనెక్టింగ్ ఉంది వాళ్ళకి చూపిస్తా ఆనందంగా ఉంటారు నువ్వు అప్పుడు ఎత్తుకొని ఎక్కడికి పోవాలని చూసినా కానీ ఆ బెడ్ పైన చూస్తేనే పోతుంది ఈ దగ్గర నువ్వు గమనించుకోవాలంటే అది మనం నెగిటివ్ మాట్లాడి మాట్లాడి మనం మాట్లాడు ఎంత పోయి ఆ బెడ్కి తగిలి ఆ బెడ్ పెరిగి కొద్ది నెగిటివ్లు తయారయ్యి ఆ యొక్క సెవెన్ చక్రాలు చుట్టబడిపోతాయి కట్ అయిపోతాయి కట్ అయిన తర్వాత విశ్వశక్తుల నుంచి పవర్ నీకు కట్ అయిపోయింది మళ్ళీ కొత్తగా నువ్వు పాజిటివ్ గా రావాలి పాస్టివ్ గా రావడానికి ఈ లాఫ్ అట్రాక్షన్ బెస్ట్గా ఉపయోగపడుతుంది పాజిటివ్గా ఏం చేయాలి పాజిటివ్గా రప్పించుకొని నువ్వు విశ్వశక్తి కనెక్ట్ అయిపోతే ఏదైనా సాధ్యం ఏ ప్రాపర్టీ కాదు డబ్బు కాదు ఏదైనా నీది నిన్నెత్తుకొని వస్తుంది ఓకే మైండ్ ద్వారా కూడా వస్తుంది అండి నిన్నెత్తుకొని వస్తే డబ్బు నడిచి రాదు అట్లా కొంతమంది ఆలోచన ఉంటుంది యా నేను డబ్బు మనీల్ని ఎత్తుకొని వస్తా అంటే డబ్బే నేరుగి రాదు దానికి సంబంధించిన అవకాశాలు బోర్డ్ వస్తాయి ఒక్కొక్కరు చెప్తా ఉంటాయి ఇప్పుడు కూడా మీ స్టూడియోకి వస్తూ ఉంటే ఒక లేడీ కాల్ చేస్తున్నాను సార్ దేవుడు ఎక్కడో ఉన్నాను అనుకున్నాను సార్ మీ రూపంలో దేవుడు వచ్చి చూపిస్తాడని నాకు తెలియకపోయింది సార్ నా పనులన్నీ అవుతున్నాయి సార్ నేను చెప్పుకునే విధానం చెప్పుకుంటూ ఉంటే నా పనులన్నీ సక్సెస్ అవుతున్నాయి సార్ నేను క్లాస్కి వస్తున్నాను సార్ మీకు క్లాస్ ఎక్కడ ఉంది చెప్పండి సార్ అంటే ఏం ఎప్పటాలని చూస్తాను ఇప్పుడు వన్ మంతే సార్ నేను వీడియోలు చూడడం అంతకుముందు నాకు విషయం సార్ ఇప్పుడే నా ఫ్రెండ్ చూపిస్తే చూపించాను ఇలా చెప్తే ఏం పోతుంది అక్కడ చెప్పే దాంట్లో కూడా ప్రశ్నార్థానం భయం ఎందుకు అనేసి ఆలోచన మీరే చెప్పారు వీడియోలో అక్కడ ఎందుకు భయపడతారు నోట్లో కదా డబ్బిచ్చు కొనమన్నానా లేదు కదా నోట్లో చెప్పు కొన్నాళ్ళు చెప్పు అర్థం దగ్గర ఎలా చెప్పాలి ధ్యానం ఊహించుకో కూర్చో మౌనం పాటించాలండి మౌనంలో నుంచి పుట్టుకొస్తుంది ఇంకొక మౌనం మౌనంలో నుంచి ఇంకొక మౌనం పుట్టుకొస్తుంది ఆ మౌనమే ప్రశాంతమైన ఆలోచన ఆ ఆలోచన పుట్టుకొస్తుంది ఆ ఆలోచనలో ఉన్న గొప్పతనం మీకు తెలియదు గొప్ప గొప్ప విషయాన్ని చూపిస్తుంది మీకు మార్గాలన్నీ చూపించేది అదే అండి అలా చేసుకుంటూ పోతే ఏదైనా కొనబడుతుంది ఏదైనా సాధ్యం అండి తిరిగి అనేది లేదండి అదే చెప్పాను కదా మా ఫాదర్ చనిపోయినప్పుడు ఒక్క ఉపాయం లేదు ఈ రోజు డబ్బు నాది ఎప్పుడు నా గుండి మహాలక్ష్మి నా గుండెలోనే ఉంటుంది ఎప్పుడు డబ్బు ఇక్కడే హ్యాపీ మంచి లైఫ్ అండి నాది